నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంత ఉన్నారు లైఫ్ కోచ్ స్టార్ట్అప్ మోటివేషనల్ స్పీకర్ రవిశంకర్ గారు నమస్తే రవి గారు నమస్తే జాహ్నవి రవి గారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే దాదాపుగా ఎవరంటే వాళ్ళు కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు సో చాలా మంది కొంతమంది సక్సెస్ అవుతున్నారు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు అసలు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మార్కెట్ రీసెర్చ్ అవసరం అంటారా ఓకే మార్కెట్ రీసెర్చ్ అన్నది చాలా అవసరం అది లేకుండా మీరు స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దీనికి ఒక స్టోరీ రూపం అంటే నేను చాలా అంటే టెక్స్ట్ బుక్ లాగే మీకు చెప్తే అర్థం అవచ్చు మీకు ఆడియన్స్కి సో దీన్ని ఒక స్టోరీ అంటే ఫ్యూ ఎగ్జాంపుల్స్తో నేను చెప్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మార్కెట్ రీసెర్చ్ ఏంటంటే మెయిన్లీ మనం మార్కెట్లో దిగే కన్నా అంటే ప్రొడక్ట్ స్టార్ట్ చేసే ముందు దాని శాంపుల్స్ అంటే కస్టమర్స్ అందరినీ కనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ జాహ్నవి ఒక ఏరియాలో ఉన్నారు ఓకే మీ ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తర్వాత మీ రిలేటివ్స్ అందరికి కూడా నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మీరు ఏమనుకుంటారు అది మార్కెట్ రీసెర్చ్ సెకండ్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ తెలియదు మనం ఏం చేద్దామన్న తెలియదు మీకేంటి అవసరం అన్నది అందరిని కనుక్కోవడం ఏది చేస్తే బాగుంటుంది ఓకే మీ లొకేషన్లో అంటే మీకు రెగ్యులర్గా పొద్దు నుంచి రాత్రి వరకు మీరు వాడే వస్తువుల్లోనే ఏది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నది మార్కెట్ రీసెర్చ్ సో ఈ రెండు విధాలు ఉన్నాయి ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది లేకపోతే ఏం చేద్దామని తెలియదు ఏం చేద్దామని తెలియదు అన్నప్పుడు చాలా మనం ఏం చేసుకోవాలంటే మార్కెట్ రీసెర్చ్లోనే ఎగ్జాంపుల్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఒక ప్రోడక్ట్ని ఓకే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మార్కెట్ రీసెర్చ్లో సెగ్మెంట్స్ ఉంటాయి అంటే ఎవరికి మనం బిజినెస్ పిల్లలతో బిజినెస్ చేయొచ్చు అంటే పిల్లలకి సంబంధించిన అంటే పిల్లలకి సంబంధించి టాయ్స్ కానీ వాళ్ళ స్కూలింగ్ కానీ ఇది ఒక సర్ట్ ఆఫ్ బిజినెస్ పెద్దవాళ్ళతో బిజినెస్ చేయొచ్చు ముసలి వాళ్ళతో బిజినెస్ చేద్దాం సో ఇప్పుడు ముసలి వాళ్ళ దాంట్లోని ఓకే ఎవరైతే ఎల్డర్లీ ఉన్నారో దాంట్లోని చాలామంది డయాబెటిక్ ఉంటారా ఓకే ఇప్పుడు డయాబెటీస్ అన్నది చాలా పెద్ద ప్రాబ్లం అండ్ చాలా కామన్ డిజీజ్ ఇప్పుడు ఏంటంటే ఫార్టీస్లోంచి జనాలు ముందైతే ఫిఫ్టీ సిక్స్టీస్ సో మంది అర్లీ స్టేజెస్లోనే డయాబెటీస్ వస్తుంది ఇప్పుడు అది ఒక మార్కెట్ తీసుకుందాం ఆ సెగ్మెంట్ తీసుకుందాం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం కావాలి జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు షుగర్ ముట్టుకోకూడదు సో వాళ్ళు తినే వస్తువులు అన్నిటివి కూడా చప్పగా ఉంటాయి ఓకే సో ఏ ఏ వస్తువులు వాళ్ళు డయాబెటీస్కి మంచిగా ఉంటాయి ఇంకే ఇప్పుడు డయాబెటీస్ స్వీట్స్ అని మార్కెట్లో దొరుకుతున్నాయి అంటే వాళ్ళు కూడా తినొచ్చు దాంట్లో అయితే ఆర్టిఫిషియల్ అంటే నాది రికమెండ్ చేయను ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కానీ న్యాచురల్ ఇప్పుడు ఆర్గానిక్ స్వీట్నర్స్ కానీ వస్తున్నాయి దాంట్లో స్వీట్స్ చేస్తారు డయాబెటీస్ వాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ చేసేది డై ఎవరైతే డయాబెటీస్ ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ అన్నింటికి చాలా అంటే ఏమంటారు తెలుగులోని దొరకవు క్రేవింగ్ బాగా ఎక్కువ ఉంటుంది తినాలి ఉంటుంది ప్లస్ అది కాకుండా మనం ఏంటంటే డయాబెటీస్ అన్న దగ్గరికి వాళ్ళని పక్కన పెట్టేస్తాం వాళ్ళకి వాళ్ళకి అన్ని తినాలనిపిస్తుంది వాళ్ళకి అన్ని కూరలు అన్ని స్వీట్లు తినాలనిపిస్తుంది సో ఇప్పుడు గులాబ్ జామున్ తినాలనిపిస్తుంది వాళ్ళకి రసగుల్లా తినాలనిపిస్తుంది వాళ్ళకి లడ్డూ తినాలనిపిస్తుంది సో స్వీట్స్లోనే వాళ్ళకి అన్నిటికీ అంటే ఆ టేస్ట్ బట్ ఒకేసారి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తినదు ఒకేసారి ఆపాలంటే కష్టం సో ఇవన్నీ కూడా మనం ఆర్గానిక్ అంటే న్యాచురల్గా వాళ్ళు డయాబెటీస్ తిన్న వాళ్ళలాగా తినేలాగా చేసుకునేది ఒక ఆప్షన్ లైక్ ప్రోడక్ట్స్ కానీ అంటే వీళ్ళు ఏదైతే ముందు తింటున్నారో అది ఇప్పుడు కూడా తినొచ్చు కానీ ఇది డయాబెటీస్కి రెడీ ఇది ఒక ప్రోడక్ట్ సో దీని మార్క్ సో ఇప్పుడు ఈ మన డయాబెటీస్ ఒక సెగ్మెంట్ దీంట్లో ఏ ప్రోడక్ట్స్ ఇంకా చేయొచ్చు అన్ని మార్కెట్లో ఉన్నాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే ఒక టూత్పేస్ట్ వచ్చింది ఆ కంపెనీ పేరు నేను చెప్పను ప్రమోషనల్ కింద వస్తుంది కాబట్టి ఒక టూత్పేస్ట్ సర్వే వచ్చింది చిన్న పేస్ట్ శాంపుల్ పంపించారు ఓకే మార్కెట్ నేను పార్టిసిపేట్ చిన్న శాంపుల్ ఆ టూత్పేస్ట్ చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంది ఇప్పుడు వాళ్ళు డయాబెటీస్కి ఒక టూత్పేస్ట్ లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు వరకు మనకి టూత్పేస్ట్ టూత్పేస్ట్ ఉప్పుతో టూత్పేస్ట్ దాని తర్వాత మనకి ఏంటంటే బొగ్గుతో టూత్పేస్ట్ పిల్లలకి టూత్పేస్ట్ అన్నీ వచ్చాయి ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే అంటే పళ్ళు ఇష్యూ ఉంటే దానికి ఒక టూత్పేస్ట్ వచ్చింది డయాబెటీస్ అంటూ ఇప్పటి వరకు టూత్పేస్ట్ లేదు సో ఇప్పుడు డయాబెటీస్కి కూడా మన టూత్పేస్ట్ అనేది సపరేట్గా లాంచ్ చేస్తున్నాం ఎందుకంటే మన ఏదైతే టూత్పేస్ట్ ఉంటుందో మనం చాలా మన స్వీట్గా యాడ్స్ యాడ్స్ చాలా షుగర్ ఉంటుంది మీరు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే టూత్పేస్ట్ అంత వేసుకోకూడదు అని చెప్తారు క్లియర్ మనం కూడా వేసుకోకూడదు ఎందుకంటే పొద్దున్న లేసిన తర్వాత మనకి యాడ్లో ఎంత చూపిస్తారు బ్రష్ ఎంత ఉంటుంది ఒక వన్ ఇంచ్ టూత్పేస్ట్ వేసుకోవాలని చూపిస్తారు అంత వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలన్నమాట చాలా మంది పిల్లలు అయితే టూత్పేస్ట్ తింటారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా తినేస్తారు ఉంటుంది సో అది చాలా షుగర్స్ ఉంటాయి అనమాట సో ఈ కి ఈ టూత్పేస్ట్ అన్నది మనం రీసెంట్గా లాంచ్ చేస్తున్నారు ఇంకా మార్కెట్ రీసిన అంత పెద్ద కంపెనీ ఇప్పుడు నాలాటు వాళ్ళకి టూత్పేస్ట్ ఎందుకు ఇస్తుంది పంపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ కావాలి వాళ్ళకి ఈ టూత్పేస్ట్ వస్తుంది చిన్న శాంపుల్ పంపిస్తారు కానీ ఫీడ్బ్యాక్ బాగుందా లేదా అన్నది మనం సర్వేకి మళ్ళీ మనం సర్వే ఇచ్చి అనమాట ఎలా ఉంది మన ఎక్స్పీరియన్స్ అంత పెద్ద కంపెనీ కాన్ఫిడెంట్గా లాంచ్ చేసేయచ్చు కదా కదా వాళ్ళు శాంపుల్ ఇచ్చి ఎందుకు అడుగుతున్నారు సో మార్కెట్ అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్ వాళ్ళ సక్సెస్ సీక్రెట్ అదే ఎందుకంటే వాళ్ళు అది శాంపుల్ పంపించి కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుంది అంటే తర్వాత లాంచ్ చేస్తారు ఓకే ఓకే సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఆలోచించారు ప్రోడక్ట్ శాంపుల్ పంపించారు ఓకే మనకి లేదు ఈ డయాబెటీస్ రిలేటెడ్ నేనేం కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలి ఓకే ఇది బాగుంది ఇంట్రెస్టింగ్ చాలామంది డయాబెటీస్ ఉన్నారు మంచి మార్కెట్ కనిపిస్తుంది నేనేం కొత్తగా దీనికే లాంచ్ చేద్దామంటే చుట్టుపక్కల చూడండి ఓకే ఏంటి మనం పొద్దునుంచి సాయంత్రం వరకు వాడే వస్తువుల్లో ఏది డయాబెటీస్కి నేను సపరేట్గా ప్రోడక్ట్ చేయగలలో మార్కెట్లో లేని ప్రోడక్ట్ అని ఆలోచించండి ఒక గంట రెండు గంటలో మీకు ఆలోచన వచ్చేస్తుంది ఏ ప్రోడక్ట్ అయితే లేదు ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంట్లో ఉప్పు కారం అన్నీ ఉన్నాయి అందరి ఇంట్లో ఉంటాయి ఓకే మీ ఇంట్లో సాస్ ఉందా కెచప్ టొమాటో కెచప్ ఉంటుందా పిల్లలు ఉంటే కంపల్సరీ టొమాటో కెచప్ ఉంటుంది కదా ఓకే డయాబెటీస్కి రిలేటెడ్ టొమాటో కెచప్ ఉన్నదా మార్కెట్లో వెరీ గుడ్ ఐ థింక్ నో నో రైట్ సో ఈజ్ దర్ అ మార్కెట్ ఫర్ ఇట్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు టమాటో కెచప్ తినాలనే ఆతురుతో చాలా మంది ఉంటారా ఉంటుంది కదా వాళ్ళు మానేకూడదు కదా లైఫ్లో కెచ్అప్ అనేది మానకూడదు కదా సో సేమ్ స్వీట్నెస్ ఉండి వాళ్ళ షుగర్ లెవెల్స్ తక్కువ ఉండి టొమాటో కెచప్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లైఫ్లో మొత్తం మర్చిపోకుండా చేయగలవా సో ఇది జస్ట్ వన్ ఎగ్జాంపుల్ చేయచ్చు సో టొమాటో కెచ్అప్ ఫర్ డయాబెటీస్ అన్న ఒక ప్రోడక్ట్ అంటే మన డిస్కషన్లోనే ఈ థాట్ ప్రాసెస్ ఇప్పుడు వచ్చింది మన టూత్పేస్ట్ నుంచి సో ఈ ఆలోచన అన్నదే మార్కెట్ రిసెర్చ్ ఓకే ఓకే ఏదైతే లేదో ఈ ప్రోడక్ట్ ఉన్నది మీకు నచ్చుతుందో లేదో ఓకే లేదంటే ఏదైతే మనం మార్కెట్లో లాంచ్ చేయొచ్చు షెల్ఫ్స్ ఎక్కడ లేదు మార్కెట్లో ఎక్కడో దొరకట్లేదు మనం లాంచ్ ఒకటి గుర్తుంచుకోండి ఎవరైతే ఫస్ట్ లాంచ్ చేస్తారో వాళ్ళది ఎప్పుడైనా సరే ఫస్ట్ పేరు హైలైట్ అవుతుంది వాళ్ళు ఎప్పుడైనా హిట్ అవుతారు దాని తర్వాత ఒక పది కంపెనీలు లాంచ్ చేయచ్చు చాలామంది భయపడతారు నా తర్వాత ఎవరో లాంచ్ చేసేస్తారు అనేసి బట్ ఫస్ట్ వచ్చే కంపెనీ ఎప్పుడైనా సరే బెస్ట్ బెస్ట్ ఉంటుంది వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది ఓకే సో ఇది మార్కెట్ రీసెర్చ్ దీని గురించి మార్కెట్ రీసెర్చ్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసుకొని దాని తర్వాత బిజినెస్లోకి దిగాలి అనమాట ఓకే సో అంటే ఫస్ట్ మనం అది చేయగలమా లేదా అన్న క్లారిటీ కూడా మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఖచ్చితంగా తెచ్చుకోవాలి లైక్ మన ఫ్రెండ్ సర్కిల్ మన ఫ్యామిలీ రిలేటివ్స్

జాన్వి మీ వంట చాలా బాగుంటుంది అంటారు అది కాకపోవచ్చు కానీ ఆ పొగడే ఫ్రెండ్స్ కాకుండా కొత్త వాళ్ళ దగ్గర మార్కెట్ రీసెర్చ్ చేసుకుంటే వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు మార్కెట్ రీసోర్చ్లో ఏమేమి చెక్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ బాగుందా శాంపుల్ సైజ్ బాగుందా అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కిలోనా ఎంత మీరు రెగ్యులర్గా మంత్లీ తీసుకుంటారు దాని తర్వాత దాని ప్రైజింగ్ బాగుందా మీరు ఏదైతే ప్రైజ్లో అమ్ముదాం అనుకుంటారో అది బాగుందా ప్యాకేజింగ్ బాగుందా లోగో బాగుందా ఇట్లా అంటే మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్ ఎన్ని లక్షల కోట్లు సంపా ఇచ్చేస్తాయంటే ఏ ప్రోడక్ట్ షెల్ఫ్ ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి వెళ్ళామంటే అది రైట్ సైడ్లో ఉండాలా ప్రోడక్ట్ లెఫ్ట్ సైడ్లో ఉండాలో కూడా డిసైడ్ చేసి శాంపుల్ సర్వే పంపిస్తారు అనమాట అంత డీటెయిలింగ్ ఉంటుంది అంత అమౌంట్ అంత మైనట్ డీటెయిల్ వెళ్తారనమాట సూపర్ మార్కెట్లో ఏ షెల్ఫ్లో మా ప్రోడక్ట్ ఉండాలన్నంత వరకు వెళ్తారు డీటెయిలింగ్ వరకు ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత కూడా సో అది వాళ్ళ సీక్రెట్ నిజంగా సక్సెస్కి సీక్రెట్ మేబీ సో అది కొన్ని ప్లేసెస్లో మనం చూస్తాం కొన్ని బ్రాండ్స్ అక్కడే ఉంటాయి మీరు ఏ స్టోర్కి వెళ్ళినా అవి అక్కడే ఉంటాయి అనుకున్నా ఓకే సో ప్లేస్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ రెడీ అయిపోతుంది అంతా రెడీ అయిపోతుంది కానీ ఎక్కడ కస్టమర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చూస్తారు ఇవన్నీ సీక్రెట్స్ అనమాట సూపర్ సో ఇంత క్లారిటీతో ఉంటారు అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు సూపర్ సార్ నిజంగా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా అందరికీ కూడా యూస్ అయ్యేది సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మోస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ ఓకే సో చూసారు కదండి నిజంగా ఒక బిజినెస్ చేయాలి అంటే అసలు మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు చేస్తా అంతవరకు సెలవు నమస్తే